హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ ఫిజియోగ్రఫీలోని ద గ్రేట్ థార్ డెజర్ట్ గురించి చర్చించబోతున్నాం దిస్ ఈజ్ సింపుల్ యెట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో వీడియో పూర్తిగా చూడండి ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ దీన్ని మనం ద థార్ డెజర్ట్ అని కూడా పిలుచుకుంటాం ఈ మ్యాప్లో పర్పుల్ కలర్ ప్రాంతమే ద థార్ డెజర్ట్ అండి ఇది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇండియాలో ఉంటూ ఒక టెన్ పర్సెంట్ మాత్రం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉంటుంది ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఆర్ ద థార్డ్ డెజర్ట్ ఈజ్ ఎ వ్యాస్ట్ డ్రై ఏరియా కవరింగ్ టూ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా ఈ డెజర్ట్ యొక్క ఏరియా ఎంతుంది అంటే రెండు లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్ సర్వ్స్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇది మనకి పాకిస్తాన్కి మధ్యలో ఒక నేచురల్ బౌండరీ లాగా సిచువేటెడ్ అయి ఉంది ద డెజర్ట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏవిలియన్స్ అండ్ దట్ హ్యాస్ అక్యుమలేటెడ్ ఓవర్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇయర్స్ ఈ డెజర్ట్ అనేది మొన్నీ మధ్య తయారైంది కాదండి ఇది పద్దెనిమిది లక్షల సంవత్సరాల క్రితం గాలి ద్వారా వచ్చే ఇసుక వల్ల ఫామ్ అయిన డెజర్ట్ అనమాట ఇది ద ల్యాండ్స్కేప్ ఆఫ్ డెజర్ట్ ఈస్ అండ్యులేటింగ్ విత్ ల్యాండ్ డ్యూన్స్ శాండ్ హిల్స్ అండ్ బర్చన్స్ ఈ డెజర్ట్ అనేది మన మామూలుగా నేలల్లాగా ఉండదు కదా అక్కడ అంతా ఇసుక దిమ్మలు అలాంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉంటాయి ఇసుక దిమ్మలు కానీ ఇసుక గుట్టలు కానీ అలాంటి ల్యాండ్ ఫామ్సే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ బర్చన్స్ బర్చన్స్ ఆర్ క్రిసెంట్ షేప్డ్ శాండ్యూన్స్ విచ్ చేంజ్ ఇట్ షేప్ ఓవర్ టైమ్ డిపెండింగ్ ఆన్ ద విన్ డైరెక్షన్ ఇక్కడ బర్చన్స్ అనే ఒక ల్యాండ్ ఫామ్ మనకు కనిపిస్తుందండి డెజర్ట్స్లో అది అర్ధ చంద్రాకారం రూపంలో ఉంటుంది ఈ బర్చన్స్ గురించి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం అంతకన్నా ముందు మనం ఈ డెజర్ట్ యొక్క బౌండరీస్ చూసుకుందాం నార్త్లో పంజాబ్ ప్లేన్స్ ఉంటాయండి ఈ డెజర్ట్ యొక్క వెస్ట్ సైడ్ ఇండస్ ప్లేన్స్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి అరావలి మౌంటైన్స్ ఇవి కూడా మనకు రాజస్థాన్లోనే సిచ్యుయేటెడ్ అయి ఉన్నాయి అండ్ సౌత్కి వచ్చేసరికి రాన్ ఆఫ్ కచ్ ఇది గుజరాత్ స్టేట్లో ఉంటుంది మనం బర్చన్స్ గురించి మాట్లాడుకున్నాం లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ కనుక చూసుకుంటే పైన ఏమో యానిమేషన్ ఉంది కింద రియల్ ఇమేజ్ మనకు ఉంది బర్చెన్ అంటే ఏంటంటే విండ్ ద్వారా ఫామ్ అయ్యే ఒక ల్యాండ్ ఫామ్ అది కూడా ఎక్స్క్లూజివ్లీ డెజర్ట్స్లోనే మనకు కనిపిస్తాయి దాని షేప్ కనుక మీరు చూసుకుంటే క్రెసెన్ షేప్డ్ ఉంది అంటే అర్ధ చంద్రాకారం షేప్ అనమాట ఇప్పుడు మట్టి అయితే నిలకడగా ఉంటుంది ఇసుక అనేది నిలకడగా ఎక్కడా ఉండదు ఇప్పుడు గట్టిగా గాలి వచ్చింది అనుకోండి ఇసుక అనేది కొట్టుకుపోతుంది అలానే ఈ బర్చన్స్ ఫార్మేషన్ కూడా మనకి విండ్ డైరెక్షన్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో విండ్ మారిన కొద్దీ ఈ బర్చన్ షేప్ కూడా మారిపోతూ ఉంటుంది సో బర్చన్ గురించి ఈ పక్కన ఇమేజెస్ మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ సలైంట్ ఫీచర్స్ ఆఫ్ డెజర్ట్ మనం చూద్దామండి ద సాయిల్ ఆఫ్ ద థార్ డెజర్ట్ రిమైన్స్ డ్రై త్రూ అవుట్ ద ఇయర్ బికాస్ ఆఫ్ ద లో ప్రిసిపిటేషన్ ఇన్ ద ఏరియా థార్ డెజర్ట్ ఏరియా అనేది చాలా డ్రై ఉంటుందండి సంవత్సరం మొత్తం కూడా డ్రైగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రిసిపిటేషన్ రెయిన్ఫాల్ అనేది ఉండదు కాబట్టి స్ట్రాంగ్ సమ్మర్ విండ్స్ బ్లో ఇన్ ద రీజియన్ దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ లూ ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్లో టీవీలో వస్తూ ఉంటుంది ఈదురు గాలులు బాగా వీస్తున్నాయని అలాగే రాజస్థాన్లో డెజర్ట్ ప్రాంతంలో వీసే ఈదురు మనం లూ అని పిలుస్తాం అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనమాట లూ అంటే లూ అని ఆ గాలుల్ని పిలుస్తాం మనం వెజిటేషన్ ఈస్ క్యాంటీ అండ్ వెరీ ఫ్యూ ప్లాంట్ స్పీసెస్ సర్వైవ్ ఇన్ దిస్ రీజియన్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ టిపికల్లీ థిక్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ద ఎవపరేషన్ సో డెజర్ట్లో మనకి ప్లాంట్ స్పీసీస్ అనేవి చాలా తక్కువ అండి ఇప్పుడు మనం ఒక అడవిని తీసుకుంటే చాలా దగ్గరగా ప్లాంట్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అదే మనం డెజర్ట్లో కనుక చూసుకుంటే చాలా దూరం దూరంగా ఎక్కడో ఒక చోట ఒక ట్రీ ఉంటుంది ఇంకో చోట ఇంకెక్కడో ఒక ట్రీ ఉంటుంది దాన్నే స్కాంటీ వెజిటేషన్ అంటారు ఇలా దూరంగా పెరిగే దూరంగా చెట్లు పెరిగే ప్రాంతాన్ని మనం స్కాంటీ వెజిటేషన్ అంటాం సో ఇంకొకటి ఇక్కడ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ టిపికల్లీ థిక్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ద ఎవాపరేషన్ డెజర్ట్ ఏరియాస్లో ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఉంటాయి కదా అవి చాలా థిక్గా ఉంటాయి ఎందుకు అంటే దా ఆ ప్లాంట్లో ఉన్న తేమ కోల్పోకుండా ఆ థిక్ లేయర్ అనేది కాపాడుతుంది అని ఎందుకంటే అక్కడ సన్లైట్ ఎక్కువ సన్లైట్ ఎక్కువ ఉన్న చోట ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది సో ఆ ప్లాంట్లోని వాటర్ శాతం తగ్గకుండా ఉండడానికి లీవ్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి అన్నమాట అక్కడ నెక్స్ట్ పాయింట్ లూనీ ఈస్ ద ఓన్లీ బిగ్ రివర్ ఇన్ దిస్ రీజియన్ థర్డ్ డెజర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇన్హాబిటెడ్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ఇట్ అకౌంట్స్ ఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ రాజస్థాన్స్ పాపులేషన్ ఈ థర్డ్ డెజర్ట్లో ఈ ప్రాంతంలో లూని ఒక్కటే మేజర్ రివర్ అండి ఇంకా మనకి ఏ రివర్స్ అనేవి కూడా అక్కడ కనిపించవు చిన్న చిన్న స్ట్రీమ్స్ కనిపిస్తాయి కావచ్చు ఇంద్ర ఇందిరాగాంధీ కెనాల్ ఒకటి ఉంటుంది బట్ న్యాచురల్ రివర్స్లో అయితే లూని ఒక్కటే పెద్ద రివర్ అనమాట ఇక్కడ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్హాబిటెడ్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న డెజర్ట్స్ అన్నింటిలో ఎక్కువ పాపులేషన్ కలిగిన డెజర్ట్ థార్డ్ డెజర్ట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్ అకౌంట్స్ ఫర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ రాజస్థాన్స్ పాపులేషన్ ఆశ్చర్యకరంగా రాజస్థాన్లోని ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఈ థార్ డెజర్ట్ ఏరియాలోనే నివసిస్తూ ఉన్నారు డ్యూ టు ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ థార్ డెజర్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మరుస్థలి ఈ థార్డ్ డెజర్ట్కి ఇంకొక పేరు ఉందండి అదే మరుస్థలి అనమాట డెజర్ట్ ఏరియాస్లో కూడా మనకి వేరే స్పీసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా అనేవి ఉంటాయండి మరి ఆ స్పీసెస్ని కూడా మనం కన్జర్వ్ చేయాలి మనం ప్రొటెక్ట్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనే అనేది ఒక బౌండరీని ఫిక్స్ చేసింది అవే ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనమాట అవి ఏంటి అంటే డెజర్ట్ న్యాచురల్ పార్క్ ఇందులో ఫార్టీ ఫోర్ విలేజెస్ ఉంటాయి ఈ పార్కులో ఫార్టీ ఫోర్ విలేజెస్ ఉంటాయి ఆ ప్రా ఆ ప్రాంతంలో ఉన్న ఫ్లోరా అండ్ ఫోనా స్పీసెస్ని కన్జర్వ్ చేయడానికి ఫ యానిమల్ స్పీసీస్ని ఎవరు హంట్ చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ అనేది దీన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టింది నెక్స్ట్ తాల్ చాపర్ శాంచువరీ ఇది కూడా రాజస్థాన్లోని చెరువు డిస్ట్రిక్ట్లో ఉంటుందండి ఈ శాంక్చువరీలో ఫాక్సెస్ బ్లాక్ బక్ అండ్ పాట్రిజెస్ అనే యానిమల్స్ చాలా ఉంటాయన్నమాట వీటిని కన్జర్వ్ చేయడానికి ఈ ప్రొటెక్టెడ్ ఏరియా అనేది ఫిక్స్ చేసింది నెక్స్ట్ సుందామాత కన్జర్వేషన్ రిజర్వ్ ఇది కూడా ఇలాంటిదే అండి యానిమల్స్ అండ్ ఫ్లోరా స్పీసీస్ని కన్జర్వ్ చేయడానికి పెట్టిన ఒక ప్రాంతం అన్నమాట ఇది జాలవర్ డిస్టిక్లో ఉంటుంది సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్ ఇది థర్డ్ డెజర్ట్ టాపిక్ అనేది చిన్నదే బట్ చాలా వాల్యుబుల్ ఖచ్చితంగా మనకి ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సో దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్